ఇప్పుడు వేణు మాధవ్ గారు వాడు తమ్ముడు అనారోగ్యంతోనే ఇంత చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తనకు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం. తను ఉన్నాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు చూసినా నవ్వుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. అంటే తను హాస్యం చేస్తూ అప్పటి నుంచి కూడా మిమిక్రీ చేస్తూ చాలామందిని ఇమిటేట్ చేస్తుండే. బట్ సినిమా ఇండస్ట్రీలో కూడా అందరితో సరదాగా ఉంటుండే. తను ఈ స్థాయికి రావడం తన యొక్క స్వయం కృషి, తనకున్నటువంటి టాలెంట్తోనే పైకి వచ్చాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో మొదటి నుంచి నాకు తెలుసు. బట్ దినదిన అభివృద్ధి చెంది తన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన కష్టపడేటటువంటి తత్వం, ఇండస్ట్రీలో కూడా తనకు అవకాశాలు రావడం. ఇప్పుడు మీరు ఏ డైరెక్టర్తో మాట్లాడినా కానీ అతని షూటింగ్లో కూడా అందరితో సరదాగా ఉండేటువంటి వ్యక్తి. బట్ ఈ విధంగా మరణించడం అనేది బాధాకరం. మరి విధిని మనం ఏం చేసే పరిస్థితి ఉండదు. దగ్గర దగ్గర 600 చిత్రాలు, రెండవది నంది అవార్డు కూడా వచ్చింది తనకు. తనకి ఇద్దరు పిల్లలు, ఆ పిల్లల్ని చూస్తే కూడా ఎంతో సంతోషపడేవాడు. కానీ ఈ విధంగా మరి గడిచిన 3-4 డేస్ నుంచి కొంత ఇబ్బంది పడడం, తర్వాత హాస్పిటలైజ్ కావడం, మరి ఈరోజు మధ్యాహ్నం మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, వారికి నేను వేణుమాధవ్ గారికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తాను. మొదటి నుంచి ఫార్మాలిటీస్ ఏం లేవమ్మా, వాళ్ళంతా ఇంకా ఉంటాయి కదా హాస్పిటల్ ఫార్మాలిటీసు. రెండోది ఆ బిల్లు కూడా నేను పే చేసేసిన, ఆ ప్రాబ్లం ఏం లేదు. అదేంటంటే కొంత బ్లీడింగ్ అవుతుందని చెప్పి ఆ ప్యాక్ చేయడం కొంత డిలే ఉన్నది. అది అయిపోయింది, నేను పోయి చూసి వచ్చిన ప్యాకింగ్ కూడా అయిపోయింది. మేబీ 2-3 మినిట్స్లా చేస్తారు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మదరు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రేపు ఫిలిం ఛాంబర్ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ అక్కడికే వాళ్ళ ఇంటి దగ్గర శ్మశాన వాటికలో చేస్తారని. ఇక్కడ ఇంకా ఫార్మాలిటీస్ ఏం లేవు, మిగిలిన ఫైనాన్షియల్ ఫార్మాలిటీస్ మేము కంప్లీట్ చేసేసినాం కాబట్టి ఇబ్బంది లేదు.